ఈ వారం అసలు సమస్యలన్నిటిని కూడా పక్కన పెట్టేసి కొసర సమస్యలుగా పైకి తీసుకొచ్చారే గాని ఈ ఏమంటారు యాసంగి ధాన్యం గురించి పెద్ద లొల్లి చేస్తారు మన రాష్ట్ర ప్రభుత్వం. కానీ మాఫీ ఎప్పుడు జరుగుద్ది, ఇది ఎప్పుడు చేస్తారు, మీరు ఏం చేయాలి, ఇంకో 10 రోజుల్లో వారం రోజుల్లో కట్టకపోతే ఇక జప్తులు చేస్తారు, ఇండ్లకు తాళాలు వేసుకొని వెళ్ళిపోతారు, ఏం చేయాలి అని చెప్పి 3,02,000 మంది రైతులు ఎదురు చూస్తున్నారట. ఇది నిన్నటి ఆర్టికల్లో వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తాను, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటివి కనబడవు. పీకేశారు జర నీకైనా కనిపిస్తే ఈ 3,02,000 మంది రైతులను మన ముఖ్యమంత్రి సార్కి చెప్పే, ఎందుకంటే మన ముఖ్యమంత్రి సార్కి అసలు వీళ్ళు కనబడరు, ఏమైనా కేంద్రం మీద చేసే పోరాటమే కనబడుతుంది కానీ మిగిలిన ఏవి కూడా కనబడవు. కాబట్టి జర చెప్పు. రాష్ట్రంలో ప్రభుత్వ సహకార బ్యాంకు నుంచి రైతులు తీసుకుంటున్న పంట రుణాలు 50,000 లోపు ఉన్నట్లయితే ఈ నెలాఖరికి మాఫీ చేస్తామని ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఆర్థిక ఏడాదికి ముగియడానికి ఇంకా వారం రోజులే మిగిలినందున ఎప్పుడెప్పుడు బ్యాంకు ఖాతాల్లో డబ్బు పడతాయా అని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికీ ఖాతాల్లో జమ కావాల్సి ఉన్నప్పటికీ కొద్దిమందికి మాత్రమే డబ్బును క్రెడిట్ చేసింది, అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇవ్వలేదు. తాజాగా జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మంత్రి హరీష్ రావు ఈ విషయాన్ని చెప్పారు. 1,100 కోట్లకు ఎదురు చూపులట ఈ నెలాఖరికి. ఇవాళ ఎన్నో తారీఖు ఇవాళ 27, 28, 29, 30, 31, ఇది మార్చే కదా, 31 ఉంటుంది. సారు 4 రోజుల్లో 1,100 కోట్లు 3,02,000 మంది రైతులు నీ టార్గెట్ హరీష్ సారు. ఇక మామ చెప్పిన కేంద్రాన్ని తర్వాత దిడుదువు కానీ మరి బడ్జెట్ ఒకసారి తీసి మరి మళ్ళా బాకీలు చేస్తావా, అమ్ముకుంటావా, ఏం చేస్తావో ఒక్కసారైనా అబద్ధాల హరీష్ కాకుండా మాట మీద నిలబడే హరీష్ అనిపించుకో. 1,100 కోట్లే నీ 1,100 కోట్లతోటి 3,00,000 మంది రైతుల ఎదురుచూపులకు ఒక అర్థం, ఒక భరోసా కలుగుద్ది. మరి గీసారైనా సరే గా భరోసా నిలబెట్టుకుంటావా, లేకపోతే గిదీన్ని ఇక్కడ వదిలేసి మామతో పాటు పోయి గజంతర్ మంతర్ దగ్గర ఉద్యమం చేస్తావా? అదే ఒడ్లు కొనిపియాలి కదా, కొనాల్సిందే కదా బరాబర్. మనమేమో ఇక్కడ రైతులను ఎదురుచూపులు చూపియాలి. గీ రైతు మళ్ళీ మన కంటికి కనబడ్డు ఒక రైతుని తీసుకొచ్చి అబ్బాబ్బాబ్బా కేసీఆర్ సారా గొప్ప అబద్ధాల పార్టీ బీజేపీ అని చెప్పియాల. ఏం చేస్తావు మరి? ఈ రైతుల ఎదురుచూపుకు చెక్కు పెడతావా పెట్టవా? హాయ్ నాన్న, హుజురాబాద్ ఎలక్షన్లలో చూసినాం, ఇప్పుడంతా అక్కడికి వెళ్తే తెలుస్తుంది ఎంతమందికి రుణమాఫీ జరిగింది అనేది. ఇవన్నీ నీటి మీద తామరాకు మీద నీటి బిందువులు అంటారు చూడు, గలాంటియే.